హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, అది మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఎవరికి రెఫర్ చేయాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక మీరు ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్ లో మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది కూడా సింపుల్ గా డేటా ఎంట్రీ వర్క్ అనేది చేస్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవాలంటే కనుక మీకు ఒక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ లేక మొబైల్ కానీ అనేది ఉండాల్సి వస్తుంది. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలన్నమాట. అలాగా మీరు సిస్టమ్ కానీ ఇంటర్నెట్ కానీ కనెక్షన్ కనుక ఉంటే మొట్టమొదటిగా ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. ఆన్లైన్లో వర్క్ చేయడానికి మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కువ మనీ ఎర్నింగ్ చేసుకోవాలంటే కనుక ప్లాన్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. సో ఫ్రీగా మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. మొట్టమొదటిగా మీరు digitizeplatform.com అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఆల్రెడీ హైలైట్ అయి ఉంటుంది. ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ కింద మీ నేమ్ అనేది టైప్ చేయాలి. అలాగే దాని కింద ఆప్షన్లో మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. థర్డ్ కాలంలో మీ మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత క్రియేట్ ఫ్రీ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే నెక్స్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది. అది ఎలాగనేది చూద్దాము. ఇక్కడ గమనించండి, అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. క్రియేట్ యువర్ అకౌంట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీ పూర్తి పేరు అనేది మెన్షన్ చేయాలి, మీ మెయిల్ ఐడి ఇవ్వాలి, అలాగే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇది వరకు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇండియా కంట్రీ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. మీ సిటీ అనేది ఆప్షన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టు ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ టిక్ ఇచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు అలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ వస్తుంది. మనము తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ యువర్ స్టేట్ అని వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ఫినిష్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. అలా క్లిక్ చేసిన తర్వాత గమనించండి, మొదటగా బ్యాలెన్స్ అనేది 50 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ క్యాప్చా ఎంట్రీ అనే ఆప్షన్ ఉంటుంది, ఫ్రీ ప్లాన్ యాక్టివేటెడ్, స్నిపిట్ ఎంట్రీ జాబ్, డేటా ఎంట్రీ జాబ్, ఫామ్ ఫిల్లింగ్ జాబ్, పేజ్ టైపింగ్ జాబ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మనం మొట్టమొదటిగా క్యాప్చా ఎంట్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తామన్నమాట. ఇక్కడ గమనించండి, హౌ మెనీ క్యాప్చా యు కెన్ ఎంటర్ ఇన్ 1 అవర్ అని వస్తుంది అనమాట. 400 ఎంటర్ చేయగలమా ఎలాగా అనేది మనం ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ గమనించండి, ఇప్పుడు పైన ఒక నెంబర్ అనేది వచ్చింది. నేను ఆ నెంబర్ని ఇక్కడ కింద టైప్ చేస్తున్నాను. ఇలా టైప్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలాగా మనము డేటా ఎంట్రీ అనేది ఇక్కడ పైన ఏ వర్డ్స్ అయితే ఇచ్చినామో ఆ వర్డ్స్ కింద టైప్ చేసి మనం క్లిక్ చేస్తూ ఉండాలన్నమాట. అలా చేయటం వల్ల మనకి ఫ్రీ ప్లాన్ కనుక అయితే పర్ మంత్ మనము ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే కనుక 3840 రూపాయలు అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇయర్లీ వచ్చి 46,720 రూపీస్, వీక్లీ 896 రూపాయలు, డైలీ 128 రూపాయలు అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అదే ప్రీమియం ప్లాన్స్ అనేది ఉన్నాయి, అది డైలీ వచ్చేసి 192, వీక్లీ వచ్చేసి 1,344, మంత్లీ 5,760, అలాగే ఇయర్లీ 70,000 వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్రీ ప్లాన్ వర్సెస్ ప్రీమియం ప్లాన్ అనే ఆప్షన్స్ ఉంటాయి, ఒకసారి మీరు గమనించండి. ఈ విధంగా మనం ఏంటంటే డేటా ఎంట్రీని ఎంటర్ చేస్తూ మనము మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంటే కనుక క్యాప్చా ఎంట్రీ చేస్తూ మనము మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.